రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఎవరెవరు ఏ రకంగా విజయం సాధించారు అన్న విషయం మీద ఒకసారి ఫోకస్ పెడదాం ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికి అక్కడ పరిమితమైంది అలాగే కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఎం కూడా ఇక్కడ ఒక స్థానాన్ని దక్కించుకుంది పదికి పది స్థానాలు గెలుచుకుంటామని మొదటించి ఖమ్మం చెప్తూనే ఉంది కా ఖమ్మంలో అయితే ఈసారి తొమ్మిది స్థానాలు మిత్రపక్షంతో కలిపి తొమ్మిది స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది నల్గొండ జిల్లాలో పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మాత్రమే ఈ జిల్లాలో విజయం సాధించారు నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన అప్డేట్ పదకొండు స్థానాలు ఈ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది అన్న విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది వరంగల్ విషయానికి వస్తే మొదటి నుంచి అక్కడ బీఆర్ఎస్కి కొంత కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అది కానీ ఆ కంచుకోటను కూడా బ్రేక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పది స్థానాల్లో విజయం సాధించింది రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మెదక్ జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన సొంత నియోజకవర్గం మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు మాత్రమే కవిసం చేసుకుంది బీఆర్ఎస్ ఆ జిల్లాలో తన పట్టుని నిరూపించుకోగలిగింది ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అక్కడ విజయం సాధించారు మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీ తెచ్చుకోగలిగింది కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో నాలుగు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది హైదరాబాద్ రంగారెడ్డి ఈ రెండు జిల్లాల్లో కూడా వచ్చినటువంటి ఫలితమే కొంత గౌరవప్రదమైనటువంటి ఫలితాలని బీఆర్ఎస్కి తీసుకురాగలి రాగలిగింది పది చోట్ల రంగారెడ్డి జిల్లాలో పది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసలు ఖాతా తెరవనే తెరవలేదు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా హైదరాబాద్ ఓటర్ ఇవ్వలేదు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు బీజేపీ రాజా రాజాసింగ్ ఇక్కడ గోషామాల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలవడం జరిగింది ఏడు స్థానాల్లో మొదటి నుంచి తమకి పట్టున్నటువంటి ఏడు స్థానాల్ని ఎంఐఎం నిలుపుకోగలిగింది ఉదయం నుంచి కూడా కొంత ఎంఐఎం విష ఎంఐఎం విషయంలో ఫలితం దోబూచులాడుతూ వచ్చింది ఎంఐఎం కేవలం ఒక దశలో నాలుగు స్థానాలకే పరిమితం అవుతుందా అనేటువంటి చర్చ కూడా వచ్చింది కానీ అల్టిమేట్గా ఫైనల్ ఫిగర్ అందే సమయానికి ఏడు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది ఇక్కడ గమనించాల్సిన విషయం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ గాలి ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గాలి వీయలేదు ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చినటువంటి స్థానాలే ఆ పార్టీకి కొంత గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష హోదా కల్పించడానికి కారణమయ్యాయి రంగారెడ్డి జిల్లాలో పది స్థానాలు హైదరాబాద్లో ఏడు స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో ఎనిమిది స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో సొంతం చేసుకుంది ఐదు స్థానాలకే ఇక్కడ బీఆర్ఎస్ పరిమితం కావాల్సి వచ్చింది ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తే రెండు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది అలాగే నిజామాబాద్లో కూడా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు బీజేపీ ఈ జిల్లాలో రికార్డు స్థాయిలో మూడు స్థానాల్ని దక్కించుకోగలిగింది ఓవరాల్గా క్యుములేటివ్ ఫిగర్ మనం చూస్తే ఇంకా అధికారికంగా బీఆర్ఎస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ జరగాలి ముప్పై ఐదు స్థానాల్లో ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్న గెలిచారు నాలుగు స్థానాలు ఇక అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఇంకా కొద్దిగా మిగిలి ఉంది స్టేట్ వైడ్ ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే అరవై నాలుగు స్థానాల్లో అరవై నాలుగు స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది గెలిచి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ని దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది మరికాసేపట్లో ఎల్పీ సమావేశం జరగబోతోంది బీజేపీ అనూహ్యంగా ఈసారి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది గత ఎన్నికల్లో కేవలం మహల్లో మాత్రమే విజయం సాధించి ఒక్క స్థానంతో రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి ఆ పార్టీ ఈసారి క్రమక్రమంగా కొంత ఎదిగింది కానీ చివరికి ఎనిమిది స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వచ్చింది